శంషాబాద్ విమానాశ్రయంలో విమానానికి బెదిరింపు కాల్ కలకలం రేపింది. శంషాబాద్ నుంచి బ్యాంకాక్ వెళ్తున్న విమానానికి టేకాఫ్ అయిన తర్వాత విమానంలో బాంబుందంటూ బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో అత్యవసరంగా విమానాన్ని తిరిగి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేశారు. ప్రయాణికులను వెంటనే దించేసి ఎయిర్పోర్టు టెర్మినల్కి తరలించారు. అనంతరం క్షుణ్ణంగా తనిఖీ చేసిన బాంబ్ స్క్వాడ్ టీం ఎలాంటి బాంబు లేదని తేల్చారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. శంషాబాద్ నుంచి బ్యాంకాక్ వెళ్తుంది విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానంలో బాంబుందంటూ బెదిరింపు కాల్ వచ్చింది. శంషాబాద్ నుంచి బ్యాంకాక్కి టేకాఫ్ అయిన విమానంలో ఈ బెదిరింపు కాల్ రాగానే ఇమ్మీడియట్గా దాన్ని ల్యాండ్ చేశారు. బాంబ్ స్క్వాడ్ అక్కడికి చేరుకొని తనిఖీలు చేయగా అందులో ఎలాంటి బాంబు లేదని బాంబ్ స్క్వాడ్ టీం తెలిపింది. అందులో ఉన్న ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. వరుసగా ఈ మధ్య విమానాల్లో బాంబు బెదిరింపు కాల్స్ వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం శంషాబాద్ నుంచి బ్యాంకాక్ వెళ్తున్న విమానానికి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే బాంబు విమానంలో పెట్టామంటూ బెదిరింపు కాల్ వచ్చింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు దీనికి సంబంధించి. సునీల్, వరుసగా ఇలాంటి కాల్స్ వస్తూనే ఉన్నాయి, ఏం చెబుతున్నారు అధికారులు? శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో మరొకసారి బ్యాంకాక్ వెళ్లాల్సినటువంటి విమానానికి బాంబు బెదిరింపు రావడంతో ఒకసారిగా అక్కడ ఉన్నటువంటి అధికారులు అప్రమత్తం కావడం జరిగింది. అయితే టేకాఫ్ అయినటువంటి కొద్దిసేపటికే ఈ యొక్క బాంబు బెదిరింపు కాల్ మనం చూడవచ్చు. బ్యాంకాక్ డాన్ మయంగా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరినటువంటి NOK 8DD 959 విమానానికి ఒక్కసారిగా బాంబు బెదిరింపు రావడం జరిగింది. టేకాఫ్ అయినటువంటి కొద్దిసేపటికి ఈ యొక్క బాంబు బెదిరింపు రావడంతో ఒక్కసారిగా అత్యవసరంగా మళ్ళీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి ల్యాండింగ్ కావడం జరిగింది. రాత్రి సుమారు 1:30 నుంచి 2 గంటల మధ్య ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా బాంబు బెదిరింపు రావడంతో అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు సురక్షితంగా బయటికి తరలించి వేరే ఎయిర్పోర్ట్ టెర్మినల్ కి తరలించి వెంటనే బాంబ్ స్క్వాడ్ తో పాటు CSF అధికారులు మొత్తం కూడా పూర్తిగా తనిఖీలు నిర్వహించారు. అయితే తనిఖీలన్నీ కూడా నిర్వహించిన తర్వాత ఇదంతా కూడా పూర్తిగా అంటే ఇదంతా కూడా ఊరికేనే చేశారు, ఇదంతా కూడా ఫేక్ కాల్ అంటూ కూడా ప్రస్తుతమైతే పోలీసులు గుర్తించారు. ఇలాంటి కాల్స్ మనం చూడవచ్చు ఇటీవల కాలంలో ఒక్కసారిగా వేలాది కాల్స్ వస్తూనే ఉన్నాయి. చాలా అంతర్జాతీయ విమానాశ్రయాలు మొత్తం కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఢిల్లీ కావచ్చు, ముంబై కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, అనేక ప్లేసెస్ లో ఇలాంటి బెదిరింపులు వస్తూనే ఉన్నాయి. కాబట్టి ఇలాంటి బెదిరింపులు చేస్తున్నటువంటి ఎవరు ఏంటి వారిని ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు అనేదంతా కూడా పోలీసులు సమగ్రంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. థ్యాంక్ యూ సునీల్.